మధ్యస్థులకి చాలా దురదృష్టకరమైనటువంటి వార్త వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మన రాష్ట్రానికి ఒక నిబద్ధత నిజాయితీ ఉన్నటువంటి సౌమ్యుడు ఓ రకంగా చెప్పుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లోనే మంత్రిగా హరవుతున్నటువంటి గౌతమ్ రెడ్డి హఠత్ మరణం పొందడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీన్ని ఏ రకంగా మనం మాట్లాడాలో కూడా మాటలకు అందనటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే ఆ కుటుంబ సభ్యులు రాజమోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా మంచి వ్యక్తి, ఒక ధైర్యం స్థైర్యం తెచ్చుకుని గౌతమ్ రెడ్డి ఆశయాలను కొనసాగించడానికి ఆ కుటుంబం కట్టుబడి పనిచేయాల్సినటువంటి బాధ్యత. ముఖ్యంగా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఒక మంచి రాజకీయ మిత్రుడిని కోల్పోవడం దురదృష్టంగా భావిస్తున్నా. రాష్ట పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మరణం దురదృష్టకరం. ఆయన మరణం వైఎస్ఆర్ పార్టీకి పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి తీరని లోటు. మరి ఐటీ డెవలప్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన మరుసటి రోజే ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఇంత తక్కువ ఏజ్లో ఆయన మరణించడం అనేది నిజంగా మరి కుటుంబానికి ఇది తీరని లోటు. మా పెదకూరపాడ ప్రజలు అందరి తరఫున వారి కుటుంబాలకి సంతాపం తెలియజేస్తున్నాను.